నగరీకరణ అనేది అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఈరోజు నేను చెప్పానబ్బా, నేనేమి రాజకీయం కోసం, మీరే క్లియర్గా వినంటారు నా మాటలు. రాయలసీమ ఒక కష్టాలు మేము చెప్పుకుంటున్నాం. అంటే మేము ఎప్పుడు అలాగే ఉండాలన్నా? ఒక రెండు ఒక సంవత్సరం రెండేళ్ళు వర్షం రాకపోతే గంజి కోసం మళ్ళీ చూసుకోమంటారా మమ్మల్ని? అదే రకంగా ఉత్తరాంధ్రలో అలాగేనే ఉండమంటారా? మీరు స్టాటిస్టిక్స్ చూశారు, మీరు నిజంగా మీరంతా కూడా జర్నలిస్టులు, గొప్ప వ్యక్తులు. బుగ్గన గారు చేసిన స్టాటిస్టిక్స్ మీరు ఒకసారి చూసుకోండి, మీకే కన్నీళ్ళు వస్తాయి. ఆ వాస్తవ పరిస్థితులు అవి. మేమేమి రాజకీయ పబ్బం కోసం మాట్లాడట్లే మాటలు. ఒక ప్రాంతం నుంచి వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న కష్టాలను దగ్గరగా చూసాం కాబట్టి మీకు ఆ ఎమోషనల్గా మాట్లాడడం మీకు అనిపించినా కూడా ఆ బాధతో మాట్లాడుతున్నాం. ఈ ఇంతకాలమైనా 75 సంవత్సరాలు వచ్చి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా పర్కాప్ట్ ఇన్కమ్లో కానీ ఏ వ్యవసాయ రంగంలో సేవా రంగంలో అన్నింటిలో చూసుకోండి, కన్స్ట్రక్షన్లో కానీ ఇంకొక దాంట్లో మ్యాన్ పవర్లో ప్రతి దాంట్లో ఏ స్టాటిస్టిక్స్ చూసినా అటు 3 జిల్లాలు ఇటు 4 జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. ఈ మా ప్రాంతాలు అభివృద్ధి చెందితే తప్పేముంది? ఒకటే చోట కేంద్రీకరించండి. గతంలో ఇలా కేంద్రీకరించడం వల్ల హైదరాబాద్ సపరేట్ అయిపోయి నష్టపోయినాం ఒకసారి. అలా కాకుండా ఈ ప్రాంతానికి తగ్గట్టుగా ఇక్కడ ఏదైతే ప్రజల మనోభావాలు ఉన్నాయో ఇక్కడ రైతులకు మేలు చేస్తూ ఇది డెవలప్ చేస్తూ ఆ ప్రాంతాలలో కూడా డెవలప్ చేయాలంటే ఆలోచన తప్పులు పడితే ఎవరు చెప్పుకోలే? దాంట్లో రాజకీయం ఏముంది? కరువు అన్నది కాదు, ఏదో ఒకటి డెవలప్మెంట్ జరుగుతుంది. అందుకే కదా మేము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకుంటున్నాం. దాన్ని ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు? దాన్ని ఎందుకు స్టే తీసుకొస్తున్నాడు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జరగకూడదు అని చెప్పి కోర్టుకి వెళ్ళిన వ్యక్తులు వాళ్ళబ్బా. పూర్తిగా డీటెయిల్స్ తెచ్చుకో. ఓ రోజు ఒకసారి పోతిరెడ్డిపాడు అటువంటిది గుండె చెప్పులు లాంటిది పోతిరెడ్డిపాడు కడతా అంటే ధర్నా చేసింది ఎవరయ్యా? దాన్ని వ్యతిరేకించినట్టు కాదా? అప్పుడు ఈ రోజు మాట్లాడితే ఎట్లా నీతులు? ఇప్పుడు ఈరోజు వైజాగ్ ఇప్పుడు ఒకటి ఉంది, 110,000 కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టాలి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బేసిక్ ఐమ్ టాకింగ్ అబౌట్ బేసిక్ మొత్తం నిర్మాణం జరగాలంటే 7 లక్షల 8 లక్షల కోట్లు యాజ్ ఆఫ్ నౌ కావాలి. 15 ఏళ్ల కంటే 20 లక్షల కోట్లు 30 లక్షల కోట్లు కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? అదే ఒక ఎస్టాబ్లిష్డ్ సిటీలో ఇక్కడ ఖర్చు పెట్టిన 10,000 కోట్లు ఇంకొక వైజాగ్లోనో ఇంకొక ఎస్టాబ్లిష్డ్ సిటీలో పెట్టినంటే ఈవేళకు మనకి ఇన్ఫ్రా ఏర్పడిపోయేది. చారిత్రాత్మకంగా ఈ రాష్ట్రాన్ని గొంతుకోసినటువంటి వ్యక్తిని దగ్గరలో వాళ్ళ బండారాలు బయటపడతాయి చూస్తూ ఉండండి. ఈ రాష్ట్రానికి ఈ గతి పట్టించిన వ్యక్తి చరిత్రలో ఎప్పుడు కూడా తనను అసహించుకుంటూనే ఉంటారు. అది చరిత్రహీనుడు అవుతాడు. ఒకటి మ్యాండేట్ దేనికి వెళ్తామన్నారు? మేము ఒకటే, వికేంద్రీకరణ. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. 3 క్యాపిటల్స్ అని ఎందుకంటారు? 3 ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చెందించాలన్నటువంటిదే మా అభిప్రాయం. అంటే సోదరు అడిగినట్టు హైకోర్టు ఒకసారి మీకు అన్ని కష్టాలు తీరిపోతాయని కాదు. ఏమి ఇక్కడే హైకోర్టు పెడితే అన్ని కష్టాలు తీరిపో, ఇక్కడ అంతా రాజధాని ఎస్టాబ్లిష్ అయిపోతుందా? డివైడ్ అయితే ఏముంది? ఉత్తరప్రదేశ్లో ఎక్కడుందబ్బా కోర్టు? లక్నోలో ఉందా? ఎక్కడుంది? ఎందుకు అయ్యి ఆలోచన చేయరు? కర్నూలు పెడితే అడ్డంకి వస్తుందా? మార్చి 7న ప్రారంభమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు, గవర్నర్ అడ్రస్తో ప్రారంభమైనటువంటి సమావేశాలు, దాదాపుగా ప్రజల సమస్యలు అన్నీ కూడా మాట్లాడాలని, ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాల పైన, బడ్జెట్లో వివిధ అంశాలపైన ఎన్ని రోజులైనా సమావేశాలు జరుపుదామని చెప్పి ఆ రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభంలోనే తెలుగుదేశం పార్టీ తమ నైజం ప్రదర్శించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గౌరవ రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి గవర్నర్ని అవమానిస్తూ బాటిల్ ఇసిరి వేసి పేపర్లు చింపి తనపైన ఇసిరేయడమే కాకుండా తనను ఘోరంగా అవమానించాలంటువంటి ప్రయత్నాలు ఎన్ని చేయాలో అన్నీ చేశారు. సభలో ముఖ్యమంత్రితో సహా అందరం ఆశ్చర్యపోయాం. ఒక గవర్నర్కి ఈ రకంగా హౌస్లో ఎందుకు వీళ్ళు అవమానించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది? ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తిని తమ పబ్లిసిటీ కోసం తమ నైజం ప్రదర్శించి తను మాట్లాడుతున్నంతసేపు తను అవహేళన చేశారు, అవమానపరిచారు. ప్రభుత్వం నుంచి ఏదైనా ఆయన చదివే దాంట్లో ఆ అంశాలపైన ఏదైనా డిఫరెన్స్ ఉంటే దానిపైన అడిగింటే ఒక హుందాగా ఉండేది.
అలా కాకుండా ఆయన స్పీచ్ ప్రారంభం నుంచే వాళ్ళు వివరించినటువంటి తీరు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీని చూసి అసహించుకున్నారు. అటువంటి సంఘటన జరిగినటువంటి ఫస్ట్ టైం కాబట్టి తెలుగుదేశం పార్టీకి శరమామూలే, కానీ ప్రజలు వీళ్ళ ప్రవర్తనను అసహించుకున్నారు. ఆ రోజుతో మొదలు పెడితే ఆ సమావేశం అయిన తర్వాత బీఏసీ సమావేశానికి వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, ఎందుకు ఇలా ప్రవర్తించారు, మీ ప్రవర్తన చాలా బాధాకరం, ఏ రాజకీయ పార్టీ సంబంధం లేనటువంటి వ్యక్తిని ఇలా చేయటం ఏంటి అని అంటే, ఆ బీఏసీ సమావేశంలో కూడా ఇండైరెక్ట్గా వాళ్ళు చేసిన తప్పు అన్నట్టుగా అచ్చెన్నాయుడు గారు కూర్చున్నారు. బీఏసీ సమావేశంలో వచ్చిన అది ఆ సంఘటన తర్వాత బీఏసీ సమావేశంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఎన్ని రోజులైనా హౌస్ నడుపుదాం, ఈ రకంగా ఏ డేకి ఏ ఏ బిజినెస్ ఉంటుంది అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఓకే, మాకు అన్నీ కూడా బాగానే ఉన్నాయి, మా అంశాలు ఇవి అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. వాళ్ళ అంశాలను మా అంశాలను కోడీకరించి దానిపైన చర్చ జరపడానికి మేము ప్రయత్నం చేస్తే ఏ రోజు కూడా హౌస్ని జరగనీయకుండా ఒక నిమిషానికి అయ్యే ఖర్చు, ఒక గంటకి ఎంత ఖర్చు అవుతుంది, ఒక రోజుకి ఎంత ఖర్చు అవుతుందని కూడా సభాపతి గారు చెప్పినా కూడా ఆ హేళన చేస్తూ సభాపతి చేరిపైకి దూసుకెళ్లడమే కాకుండా చిడతలు వాయించేటువంటిది, దాన్ని పోడియంని చేతులతో గట్టిగా కొట్టే అంశం అయితేనేమి విజిల్స్ వేస్తూ చాలా గందరగోళం సృష్టించారు. ఇది చాలా బాధాకరం. ఓకే, ఇవన్నీ చేస్తూ కూడా వాళ్ళు ఒక ప్రశ్నోత్తరాల సమయంలో వాళ్ళు వేసిన ప్రశ్నలపైన చర్చ జరపడానికి కూడా వాళ్ళు ముందుకు రాలేదు. అంటే ఒక భయాందోళన నెలకొనింది వాళ్ళల్లో. ఆ ప్రశ్నలకు అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ ప్రభుత్వం సరైనటువంటి సమాధానం ఇస్తుంది, మేము ప్రజల్లో చులకన అవుతామన్నటువంటి భయాందోళనతో క్వశ్చన్ అవర్ని కూడా జరగనీయకుండా వాళ్ళు వేసిన ప్రశ్నలకు కూడా వాళ్ళు మాట్లాడకుండా కేవలం ఏదో సృష్టించాలా అని చెప్పి వాళ్ళు ప్రవర్తించారు. ఇది చాలా ప్రజాస్వామ్యంలో చాలా తప్పిదం. గవర్నర్కి సంబంధించినటువంటి అడ్రస్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వారు సుదీర్ఘంగా కూడా ఈ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పి వివరణ ఇచ్చారు. తర్వాత ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం సారీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ బీఏసీ సమావేశంలో వాళ్ళు ఏవైతే అంశాలు ఇచ్చారో ఆ అంశాలలో మా అంశాలను వాళ్ళ అంశాలను చూసి ఇళ్ల పట్టాలపైన షార్ట్ డిస్కషన్ పెట్టడం జరిగింది. ఆ ఇళ్ల పట్టాలపైన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ మంత్రులు వారు కానీ సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 30 లక్షల మందికి హౌస్ పట్టాలు ఇవ్వడమే కాకుండా కొత్తగా హౌసెస్ శాంక్షన్ చేయడం అయితేనేమి, ఆ లేఅవుట్లలో జరుగుతున్నటువంటి అద్భుతమైన నిర్మాణాలపైన కానీ ఇవన్నీ అన్నిటిపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. దాంట్లో పార్టిసిపేట్ అవుతారా అంటే పార్టిసిపేట్ కాము అంటారు. పార్టిసిపేట్ కాకపోవడం కాకుండా ఈ ప్రభుత్వం చెప్పేట అంశాలు ప్రజలకు మంచిగా వెళ్తాయి అని చెప్పి దుర్మార్గంగా వ్యవహరించారు. హౌసింగ్ తర్వాత వాళ్ళకున్నటువంటి ఎల్లో మీడియాతో పోలవరం పైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేయాలని ప్రయత్నం చేశారు. పోలవరం ఎత్తు తగ్గుతోంది, పోలవరం ఏదో జరిగిపోతోంది, పోలవరం బ్యారేజ్ కింద కన్వర్ట్ అవుతుంది అని చెప్పి అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఎల్లో మీడియా ప్రసారం చేసేవాళ్ళు. దానిపైన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. ఆ షార్ట్ డిస్కషన్లో టేకప్ చేయడం జరిగింది, నోటీసులో ఇచ్చి దాంట్లో ఆ చర్చలో పాల్గొంటారా అంటే పాల్గొన్నారు. మరి పోలవరం పైన మీకు అనుమానాలు ఉన్నప్పుడు చర్చలో ఎందుకు పాల్గొనకపోలేకపోయినారో వాళ్ళే ఒకసారి ఆలోచన చేయాలి. ఆ పోలవరం పైన కూడా సుదీర్ఘంగా ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఒక ఇంచు కూడా తగ్గదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఘంటాపదంగా సభలో కూడా చెప్పడం కూడా జరిగింది. కానీ వాళ్ళు ఊరికే మీడియాలో బ్యాడ్గా ప్రాపగండా చేసుకునేటందుకు ప్రయత్నం చేస్తున్నారు. పోలవరం ఒక ఇంచు తగ్గించడమే కాకుండా 2023 ఖరీఫ్కి పోలవరం నుంచి నీళ్ళు ఇస్తామని చెప్పి కూడా సభాముఖంగా మన ముఖ్యమంత్రి గారు ప్రకటించడం కూడా జరిగింది. దాని తర్వాత ప్రతిరోజు కూడా జరగని అంశాలపైన శవరాజకీయాలు చేస్తూ ఏదో జరిగిపోతుంది, నాటుసార వల్ల ఈ ప్రభుత్వంలో నాటుసార ప్రవహిస్తుంది, ఎంతోమంది చనిపోతున్నారు అని చెప్పి శవరాజకీయాలు చేసుకుంటూ ఉన్నారు రోజు కూడా. వాళ్ళు ఏదైతే శవరాజకీయాలు చేస్తున్నా ఈ ప్రభుత్వం నుంచి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది మొదటి 2వ రోజే. అయినా కూడా వాళ్ళు ప్రతిరోజు ఏదో గందరగోళ పరచాలని చూస్తున్నారని చెప్పి దాన్ని కూడా స్వల్పకాల చర్చ షార్ట్ డిస్కషన్కి అలో చేయడం జరిగింది. దాంట్లో పార్టిసిపేట్ అయినారా అంటే దాంట్లో కూడా పాల్గొనాలి. ఆ ఎక్సైజ్ దానిపైన జరిగినటువంటి వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేశారో మద్యం పైన కానీ మద్యం నియంత్రణ పైన కానీ ముఖ్యమంత్రి గారు సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది. నిజంగా రాష్ట్ర ప్రజలకు కానీ
చాలా మందికి ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఎంతో మందికి తెలియదు ఏమేం జరిగింది అని చెప్పి. తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేసినటువంటి డిక్షనరీలు అంటే ఎలక్షన్స్ కౌంటింగ్ వారం రోజుల ముందర వాళ్ళు మంజూరు చేసిన లంచాలు తీసుకొని వాళ్ళు మంజూరు చేసినటువంటి డిక్షనరీలతో సహా వాళ్ళ బండారం అంతా కూడా బయటకు వచ్చింది.